జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకూబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మోషే మిద్యాన యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు వ్యక్తి మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తియులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యబోసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోగుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను మీకు తోడయిందును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని నడిపిన కొరకు, దేవుని హెల్ప్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జీవితం దేవ, నా ప్రియులకు తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ఇక్కడ నేను నిలబడ్డానంటే అది కేవలము మీ కృప తండ్రి, మీ యొక్క చిత్తమై ఉన్నది ప్రభా, మీ యొక్క పరిశుద్ధాలతో నన్ను నింపి ప్రభా, మరి మేము ఈ యొక్క వాక్య భాగాన్ని డిస్కస్ చేసుకుంటుగా మా యొక్క డిస్కషన్లో మీరే తోడిగా ఉండి మాకు నడిపించగల మంచు ఈ చిన్నమనులను నా ప్రభును ఈ రక్షకులైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెనుగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ ఈ పాసెస్ మొత్తానికి నేను ఒక టైటిల్ నేను ఇస్తున్నాను. ఆ టైటిల్ అంటే ద మిషనరీ గాడ్ అండ్ హిజ్ మిషన్. ద మిషనరీ గాడ్ అండ్ హిజ్ మిషన్. ఇంకో రకం ఇచ్చుకున్నట్లయితే ఇది ఎక్సోడస్ అంటే నిర్గమము, ఎగ్జిట్ అంటే ఎక్సోడస్. మనం చూసుకున్నట్లయితే ఒక నిర్గమము అంటే మనం ఎయిర్పోర్ట్లో మనం చూసినట్లయితే ఒక ఎగ్జిట్ ఎలా ఉంటుందో, అంటే ఆవిడ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఎలా ఎగ్జిట్ అయ్యారు, దేవుని యొక్క ప్లాన్ ఏంటి, లేకుంటే ఆయన యొక్క మిషన్ ఏంటి, ఆయన యొక్క టాస్క్ ఏంటి, ఆ టాస్క్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశాడు అనేది నేను ఎంచుకున్న ఈ యొక్క వాక్య జాగాన్ని. సో ఇక్కడ మనం చూస్తుంది ఎక్సోడస్ మనం అర్థం చేసుకోవాలంటే, ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు వాట్ ఈస్ బైబుల్, బైబుల్ ఏం చెప్తుంది. కొంతమంది చెప్తారు ఇట్ ఈస్ ఏ లివింగ్ వర్డ్ అని చెప్తారు. దానిలో ఆ వాక్యాన్ని చదివినప్పుడు లేకపోతే ఆ యొక్క బైబిల్ చదివినప్పుడు ఎంతో ఆదరణ, లేకుంటే ఎంతో నాకు ఉదాహరణ వస్తుంది, నేను ఎలా జీవించాలో లేకపోతే ఎలా ఉండాలో ఆ బైబిల్ నేర్పిస్తుందంటారు.
కొంతమంది ఏం తీసుకుంటారంటే ఆ యొక్క బైబుల్ని ఒక మెడికల్ బాక్స్ లా తీసుకుంటారు. అంటే ఆ యొక్క మెడికల్ బాక్స్ అంటే ఆ యొక్క బైబుల్ నేను చదివితే ఆ బైబుల్లో ఉన్న వాక్యాలను తెలుసుకుంటే నాకు ఆదరణ కలుగుతుంది లేదంటే స్వస్థత కలుగుతుంది అనేసి కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక రిఫ్రిజిరేటర్ లాగా ట్రీట్ చేస్తారు. సమ్ పీపుల్ విల్ రీడ్ ద బైబిల్ యాజ్ ఎ రిఫ్రిజిరేటర్. అంటే ఆ రిఫ్రిజిరేటర్లో మనకు కావాల్సిన రెడీమేడ్ అన్ని పదార్థాలన్నీ ఉంటాయి. పదార్థాలు ఉన్నప్పుడు మనకి ఏది కావాలో మనం తీసుకుంటాం. సో బైబిల్లో కూడా కొంతమంది సో మంచి వాక్ వచ్చినప్పుడు తను తీసుకుంటారు, లేకుంటే అది వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు తను పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ యాజ్ ఎ క్రిస్టియన్గా బైబుల్ అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే బైబుల్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ గాడ్ మిషన్ అండ్ హిజ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. బైబిల్ మొత్తాన్ని చూసుకుంటే దేవుడు తన ప్రజల కొరకే తన ప్రజల యొక్క కన్సర్న్ కోసం ఒక 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 ప్రొడక్ట్ అనమాట. మొదటి నుంచి జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు తీసుకుంటే దేవుడు తన ప్రజల కోసం ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు, ఎవరు యూజ్ చేసుకుంటాడు అనేది మనం ఈ యొక్క బైబిల్లో మనం చూస్తుంటాం. ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్లయితే సో ఆ యొక్క క్యారెక్టర్ లేకపోతే దేవునికి ఉన్న స్వభావాన్ని ఆ యొక్క హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలని, లేకుంటే తనని గ్లోరిఫై చేయాలని, తనకున్న ఫ్యాషనేట్ని అంటే తనకున్న ఆ ప్రజల పట్ల ఉన్న ఫ్యాషనేట్ని అర్థం చేసుకోవాలని, ఆ యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని యొక్క క్యారెక్టర్ని లేకుంటే తనకి ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే రెండు విధాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక చూసుకుంటే యాట్రిబ్యూట్స్ రెండు రకాలైన మనకు తెలిసిన రెండు రకాలైన యాట్రిబ్యూట్స్ ఉంది. ఒకటి మోరల్ యాట్రిబ్యూట్స్, సెకండ్ వన్ ఫస్ట్ వన్ చూసుకుంటే న్యాచురల్ యాట్రిబ్యూట్స్ అంటే సహజ సిద్ధమైన స్వభావము, అదేవిధంగా కొన్ని నైతిక లక్షణాలు లేకపోతే నైతిక స్వభావం. సో దేవుని అర్థం చేసుకోవాలంటే రెండు రకాలైన స్వభావాలు మనం అర్థం చేసుకోగలగాలి. అంటే న్యాచురల్ యాట్రిబ్యూట్స్ ఏమంటే సో గాడ్ ఈజ్ ద ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసెంట్, ఆమ్నిపొటెంట్ అంటే దేవుడు ఒక సర్వంతర్యామి, సర్వసృష్టి, సర్వకర్త లేకుంటే ఉన్నవాడను అనువాడను. సో మనం ఒక దేవుని యొక్క క్యారెక్టర్ మనం రిఫ్లెక్ట్ చేయాలి అంటే సో దేవుడు మనల్ని యూజ్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా అంటే ఆ యొక్క క్యారెక్టర్స్ అన్నింటినీ మనం చూచాలి. అంటే ఇక మోరల్ యాట్రిబ్యూట్స్ ఏమన్నాయంటే లవ్ కావచ్చు, లేకుంటే ఎఫెక్షన్ కావచ్చు, లేకుంటే మెర్సీ కావచ్చు, లేకుంటే జస్టిస్ కావచ్చు. సో ఇవన్నీ నువ్వు చూపించినట్లయితే దేవుడు ఆ యొక్క తనకున్న న్యాచురల్ యాట్రిబ్యూట్స్ నీ పట్ల వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని పిలిచేది ఏంటంటే సో ఎందుకు హెల్ప్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే దేవుడు ఒక మిషనరీ గాడ్గా ఉన్నాడు. హియర్ గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. సో మిషనరీ గాడ్గా ఉండి తన యొక్క మిషన్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, తనతో పాటు ఒక ప్రజలు కావాలి, ఒక చర్చ్ కావాలి, లేకుంటే ఒక కొంతమంది కావాలి తనతో పాటు వర్క్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పాసేజ్లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇస్రాయేలీలు తాము చేయొచ్చున్నారు. సో మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టే వాళ్ళ చేతులు ఎట్లా ఉన్నాయంట, చేతులు వాళ్ళ హ్యాండ్స్ దేని మీద వర్క్ చేస్తున్నాయి, వెట్టు పనుల మీద వర్క్ చేస్తున్నాయి. సో వాళ్ళు చూసుకున్నట్లయితే ఎట్టి పనులు వాళ్ళ ఇటుకలేదు, లేకుంటే చాలా హార్డ్ వర్క్స్ వాళ్ళ చేతులు అన్నీ కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. ఎండింగ్కి వచ్చినట్లయితే నిర్మాణ ఎండింగ్లోకి వస్తే అవే చేతులు దేవుని యొక్క పనిలో నిమగ్నమైనట్టుగా దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఏదైతే చెప్పాడో మోషు ద్వారాగా అవన్నీ చేయడానికి ఆ చేతులు ఉపయోగపడినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్సోడస్ అంటే ఎగ్జిట్ అంటే వాళ్ళ యొక్క శ్రమకాలం నుంచి లేకుంటే వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఓకే దేవుని యొక్క పిలుపులోకి వాళ్ళు తీసుకుని రాబడ్డారనమాట. సో ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ కన్వర్ట్ ఇన్ టు కంఫర్టబుల్ లెవెల్ విత్ గాడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సో ఇక్కడ మనం చూసుకున్నాం 23:13-16 చూసుకున్నట్లయితే దేవుని మనం ఒక మిషనరీగా మనం చూడవచ్చు. అండ్ హిజ్ వర్క్ అంటే తన ఏ విధంగా అంటే ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క పాసెస్ 23-25 చూస్తున్నట్లయితే ఇక్కడ 4 verbs చూసుకోవచ్చు మనం. 4 verbs అవేంటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ది ఏంటంటే ఈ హార్డ్ దేవుడి వాళ్ళ యొక్క మరణం విన్నాడు ఫస్ట్ది. సెకండ్ మనం చూసుకున్నట్లయితే వారి మరణం దేవుడి యొక్క చేరును కాగా దేవుడు వారి మూలుగుని అబ్రహాము, యాకోబు,
ఇస్సాకు యాకోబులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రిమెంబర్స్, అక్కడ రిమెంబర్ చేసుకున్నాడు, వాళ్ళకి సిచ్యువేషన్ రిమెంబర్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సమయంలో కూడా మన యొక్క సిచ్యువేషన్ కూడా దేవుడు రిమెంబర్ చేసుకుంటాడు. నెక్స్ట్ చూసినట్లయితే దేవుడు ఇస్రాయేలును చూశాడు. ఈ సీన్ అంటే వాళ్ళకి సిచ్యువేషన్ దేవుడు చూశాడు, అలాగే ఇప్పుడు కూడా మన యొక్క సిచ్యువేషన్ దేవుడు చూస్తున్నాడు. అదేకంటే దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచున్నాం, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచున్నాం. అదేవిధంగా దేవుడు మన ఎందు కూడా లక్ష్యం ఉంచుతాడు. అంటే ఇస్రాయేలు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు, వాళ్ళు దేవుడు వాళ్ళతో చేసిన ఆ యొక్క దేవుడు అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, వారితో చేసిన ఆ యొక్క వాగ్దానం గురించి వాళ్ళు జ్ఞాపకం చేయగలరు. వాళ్ళ సిచ్యువేషన్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రార్థించేటప్పుడు మా యొక్క బాధల గురించి, వాళ్ళ యొక్క బాధల గురించి ప్రార్థన చేస్తున్నారు. కానీ అదే దేవుడు మా యొక్క పితరులతో వాగ్దానం చేశాడు, లేకుంటే దేవుడు మమ్మల్ని నడిపించాడే, లేకుంటే యేసుకు తోడే ఉన్నాడే, అబ్రహాము తోడే ఉన్నాడు, లేకుంటే ఇంకా ఇసాకు తోడే ఉన్నాడు, యాకోబు తోడే ఉన్నాడు అనేది వాళ్ళ యొక్క ప్రార్థనలో మనం చూడాలి. వాళ్ళ యొక్క మొరల్ సిచ్యువేషన్, వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్నే దేవుడు వాళ్ళు, కానీ దేవుడు ఇసే మిషనరీ కాబట్టి వాళ్ళ యొక్క ఈ ఇనిషియేషన్ తీసుకున్నట్టు మనం చూస్తాం. సో వాళ్ళ యొక్క మొరల్ని విని వాళ్ళ యొక్క అదే మనం చూస్తుంటాం. స్టెఫెన్ ఉన్నాడు, అలాగే డానియేలు ఉన్నాడు. స్టెఫెన్ ఒక హతసాక్షిగా చంపబడ్డాడు. చంపబడినప్పుడు అప్పుడు దేవుడు ఉన్నాడు, అప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ చూశాడు, అప్పుడు ఏం జరుగుతుందో తనకు తెలుసు, లేకపోతే ఎలా జరుగుతుందో తనకు తెలుసు, కానీ దేవుడు అక్కడ ఏమీ చేయలేదు. అక్కడ అదే దానియేలు సింహం బోన్లో వేయబడినప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు, దానియేలు యొక్క మొరలు విన్నాడు, దానియేల్ని ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి రక్షించాడు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడ స్టిఫెన్ని రక్షించుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ దానియేలు యొక్క సింహం బోన్లో ఉంచినప్పుడు దేవుడు రక్షించడానికి కారణం ఏంటి? అదే దేవుడు సర్వంతకాన్ని, లేకంటే ఆమ్ని ప్రజెంట్, లేకంటే ఆమ్ని పొటెంట్, తనకి ఏదైనా చేయగలిగిన సమర్థుడు, అంత సమర్థుడైన దేవుడు ఆ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దానియేలు ఇక్కడ కాపాడినట్లుగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు తన యొక్క మిషనరీ ఒకసారి చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చూడండి. జాన్ 5:19 ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ఒక మిషనరీగా వచ్చాడు. ఓకే, సో గాడ్ సెండ్ చేశాడు ఒక మిషనరీగా, తనకు ఒక పనిని అప్పగించి ఆ పనిని చేయమని చెప్పేసి తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో తన ఓన్గా చేయడానికి ఏమీ లేదు. అక్కడ తండ్రి ఏదైతే చెప్పాడో అదే తను నేర్చుకున్నా, తండ్రి దగ్గర నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్నే చెప్పడానికి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి మరి తను కూడా అక్కడ తండ్రి చిత్తాన్ని సార్లు, తండ్రి ఏదైతే తనకి అప్పగించాడో ఆ పనిని నిర్వర్తించాడు. కానీ తను ఎక్కడ కూడా తన ఓన్ విల్ అనేది లేకుండా తన యొక్క మిషనరీ, తనకు అప్పగించిన యొక్క స్పెషల్ టాస్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. అదేవిధంగా మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఇక్కడ దానియేలు విషయంలో చూస్తున్నా, దానియేలు రక్షించడానికి ఎవరైనా చనిపోవాల్సిందే, ఫైనల్గా నువ్వైనా నేనైనా లేకుంటే ఎవరైనా సరే ఫైనల్గా చనిపోవాలి. కానీ అక్కడ స్టెఫన్ విషయంలో స్టెఫన్ ఇంకా అక్కడ గ్లోరిఫై చేయాలనుకున్నాడు దేవుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దానియేలుని తను ఇంకా వేరే పని కోసం, లేకపోతే వేరే వాటి కోసం నిర్వర్తించుకున్నాడు, దేవుడు యూజ్ చేసుకోవాలనుకున్నాడు. సో ఇక్కడ మనం ఎక్సోడస్ మనం చూస్తున్నట్లయితే ఎక్సోడస్ ఇక్కడ ఒక మిషనరీ గాడ్ గురించి, ఆ మిషనరీ గాడ్ ఆ మిషన్ వర్క్ ఏంటి అనేది చెప్తుందన్నమాట. అంటే మనం ఇక్కడ చూసినట్టుగా ఒక యుద్ధం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక ఈ యొక్క ఎక్సోడస్ అనేది ఇట్ ఈస్ ఏ నాట్ ఏ బ్యాటిల్ బిట్వీన్ ద ఆ యొక్క ఈజిప్ట్ ప్రిన్స్కి, లేకుంటే ఆ మోజెస్కి మధ్య ఉన్న ఒక బ్యాటిల్ లాగా మనం చూడలేము. అంటే ఒక యూదుడైతే ఆ విధంగా చూస్తాడేమో, కానీ ఒక బోర్న్ అగైన్ క్రిస్టియన్గా మనం ఈ ఎక్సోడస్ని ఏ విధంగా మనం చూడగలుగుతున్నాం? అంటే ఒక ఆ యొక్క సిచ్యువేషన్లో, లేకంటే ఒక ఈజిప్ట్స్ నుండి, లేకుంటే ఆ యొక్క ఈజిప్ట్ రాజుకి మోజెస్ మధ్య జరిగిన ఒక యుద్ధం లాగా చూస్తున్నామా, లేకుంటే ఒక దేవాది దేవుడు కి ప్లస్ ఎవిల్ అదే గుడ్ థింగ్స్ కి బ్యాడ్ థింగ్స్ మధ్య ఒక బ్యాటిల్గా మనం చూస్తున్నాము?
లేకుంటే అక్కడ ఒక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి లేకుంటే యేసుక్రీస్తు యొక్క ఒక శక్తిని మనం అక్కడ చూస్తున్నామా అనేది ఈ యొక్క ఎక్సోడస్ ద్వారా మనం నేర్చుకోగలము. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఆ పీపుల్ ఆ యొక్క వాళ్ళ యొక్క బాధలు ఉన్నప్పుడు దేవుడే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి మొరబెడుతూ ఉన్నారు, ఆల్మోస్ట్ 400 ఇయర్స్. అంటే యేసు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ యొక్క అయోధ్యకి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 400 ఇయర్స్ నుంచి వారు దేవుడు మొరబెడుతూ ఉన్నారు. ఎప్పుడు మీరు ఆ యొక్క దేవుడు రెస్పాండ్ అయ్యాడంటే 400 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క మరణం. ఏదైనా దేవుడు మనకి హెల్ప్ చేయాలనుకుంటే ఆ యొక్క వాగ్దానం ద్వారా మన దగ్గరికి వస్తారు. ఒకసారి గల్తీయులకు రాసిన పత్రిక 3:29 ఒకసారి చదవండి. గల్తీయులకు రాసిన పత్రిక 3:29 వచ్చింది. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యింది, వాగ్దాన ప్రకారము వారసులైనా. సో దేవుడు మనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా లేకుంటే మన సిచ్యువేషన్ దేవుడు రియాక్ట్ కావాలన్నా ఫస్ట్ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు రియాక్ట్ అన్న అవర్ లైఫ్స్. సో ఆ వాగ్దానం ఏంటి, అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటి? ఒకసారి ఆదికాండము 12:1-3 ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలు. సో అబ్రహాముతో ఇక్కడ వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను, సో నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణుల వల్లే ఒడ్డలోకి తెస్తాను అన్నాడు. అంటే ఈ యొక్క ఇస్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు. ఆ వాగ్దానం ప్రకారమే వాళ్ళు పట్టించబడ్డారు, ఆ ఈజిప్ట్లో ఉన్నారు. సో మనకి ఏదైనా మనం ప్రార్థన చేసేటప్పుడు లేకుంటే ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఒక పట్టుకొని ప్రార్థించే వారిగా ఉండాలనేసి దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క డిస్కషన్లో మోజెస్ని ఒక మిషనరీగా దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మోజెస్ని పిలుచుకున్నాడు. ఈ హింసెల్ఫ్ గాడ్ హింసెల్ఫ్ ఇనిషియేట్స్ ద డిస్కషన్. సో హీ హ్యాస్ ఎ క్యాషువాలిటీ అబౌట్ హిస్ పీపుల్. అంటే దేవుని యొక్క కన్సర్న్ ఉంది తనకి తన ప్రజల పట్ల, లేకుంటే తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పట్ల దేవునికి ఒక ప్యాషనేట్ అనేది ఉందన్నమాట. సో ఆ యొక్క మిషనరీ గాడ్ని మనం ఎన్ని రకాల అండర్స్టాండ్ చేసుకోగలమంటే బై 8 థింగ్స్. అంటే ఆ యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క క్యారెక్టర్ని, లేక దేవుని యొక్క స్వభావాన్ని, లేకుంటే ఆ మిషనరీ గాడ్ని మనం ఏ విధంగా ఫుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే నేను 8 థింగ్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఆ 8 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ది ఫ్యాషన్. సో గాడ్ ఈజ్ ప్యాషనెట్ అబౌట్ హిజ్ పీపుల్, ఓకే, టు రిఫ్లెక్ట్ హిజ్ క్యారెక్టర్, ఓకే. సెకండ్ ఏంటంటే మర్సీ. సో గాడ్ ఈజ్ ఎ మర్సీ గాడ్, సీ వాంట్ టు షో సమ్ మెర్సీ ఆన్ ద పీపుల్. సో థర్డ్ వన్ ఏంటంటే ఫ్రీడమ్, సో విడుదల కలగాలని. అంటే ఇక్కడ వాళ్ళకి బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఆ బానిసత్వం నుంచి విడుదల తీసుకురావాలని దేవుడు వర్క్ చేస్తూ ఉంటాడు ఒక మిషనరీ ద్వారా, ఆ మిషనరీ గాడ్. అదేవిధంగా సాల్వేషన్, అదేవిధంగా జస్టిస్, సో న్యాయం చేయాలని. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పైన సెకండ్ చాప్టర్లో మనం చూస్తున్నట్లయితే ఒక ఇస్రాయల్ మధ్య పోట్లాట చూస్తూ ఉంటాం, ఫైటింగ్ చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లోనే ఒక బలవంతుడు బలహీనుడిని కొట్టడం మనం చూస్తూ ఉంటాం, ఒక ఫైటింగ్ చూస్తూ ఉంటాం. సో అక్కడ ఒక జస్టిస్ని దేవుడు చూపించాలని చాలా యొక్క మిషన్ ద్వారా, అదేవిధంగా హోప్, సో నిరీక్షణని దేవుడు ఇవ్వాలని, అదేవిధంగా వర్షిప్. సో ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ నా గురించి తెలుసుకున్న తర్వాత, నాకున్న కన్సర్న్స్ గురించి తెలుసుకున్న తర్వాత, నా క్యారెక్టర్ని
ఫుల్గా అన్వేషణ చేసుకున్న తర్వాత దేవుడు తనను వర్షిప్ చేయాలని, తనను ఆరాధించాలని, ఏ విధంగా ఆరాధించాలని ఎయిత్ పాయింట్ తీసుకుంటే, ఒక కమ్యూనిటీగా, ఒక చర్చ్గా, ఒక సంఘంగా, ఒక పీపుల్గా, గ్రూప్ ఆఫ్ పీపుల్గా దేవుడిని ఆరాధించాలనేసి ఆ యొక్క మిషనరీ గాడ్ని మనం ఫుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే 8 థీమ్స్. సో ఆ 8 థీమ్స్లో మై ఫస్ట్ పాయింట్ వాజ్ ప్యాషన్. ప్యాషన్ మీద నేను మాట్లాడాలనేసి ఇష్టపడుతున్నాను దీంట్లో నుంచి. సో ఈ యొక్క పాసేజ్లో మనం చూస్తున్నట్లయితే, సో ఈ మోజెస్లో, ఈ యొక్క మోజెస్ యాజ్ ఎ మిషనరీ గాడ్, మిషనరీగా సెట్ చేస్తున్నాడు దేవుడు. ఆ యొక్క డిస్కషన్లో ఈ 8 పాయింట్స్ని మనం చూసుకోవచ్చు. 8 పాయింట్స్ని అంటే దేవుడు ఒక ప్యాషనెట్గా ఉన్నాడు, ఈ హింసెల్ఫ్ ఇనిషియేట్ చేశాడు ఆ యొక్క డిస్కషన్ వాళ్ళని, ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ యొక్క బ్యాటిల్ నుంచి బయటికి తీసుకురావాలనేసి ఒక ప్యాషనెట్ కలిగి ఉన్నాడు. సెకండ్లీ వాళ్ళని ఈ ప్యాషనెట్లో, సో మోజెస్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే మరి ఈ యొక్క ప్రాసెస్లో మోజెస్ ఏ విధంగా అన్వేషణ చేస్తున్నాడు దేవుణ్ణి, అంటే మనం చెప్పాం దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి, ఒక ఆమ్నిపొటెంట్ అని, ఆమ్నిసెంట్ అని, లేకంటే ఆమ్ని ప్రజెన్స్ అని, తర్వాత ఈజ్ ద లవ్ గాడ్ అని, ఈజ్ ద జస్టిస్ అని, ఈ న్యాయవంతుడు అని, కరుణమయుడు అని అన్ని చెప్తున్నాం. మరి ఈ ప్రాసెస్ని బట్టి, ఈ యొక్క డిస్కషన్లో దేవుడు మోజెస్ని ఏ విధంగా అనుష్ఠానం చేసుకుంటున్నాడు, ఒక మిషనరీ గాడ్ని, ఒక ప్యాషనరీ గాడ్ని, సో మోజెస్ ప్రకారంగా తను ఏ విధంగా అనుష్ఠానం చేస్తున్నాడో ఒకసారి చూస్తున్నాం. సో ఇక్కడ మోజెస్లో మనం చూసుకుంటే ఈ ఇన్సిడెంట్తో పాటు సబ్సిక్వెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, లెవీకాండంలో జరిగిన ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక మోజెస్కి ఒక ఒక ఈ కెన్ షో సమ్ ప్యాషనెట్ అబౌట్ గాడ్ అనేది మనం చూసుకోగలం. తర్వాత అదేవిధంగా ఇవన్నీ కూడా ఏవైతే మనం చెప్పామో అవన్నీ కూడా ఒక జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్లో కూడా ఒక ఎవిడెంట్గా మనం చూసుకోగలం. జీసస్ క్రైస్ట్లో కూడా మనం చూసుకోవచ్చు ఈ యొక్క 8 థీమ్స్ని. అదేవిధంగా మన చర్చ్లో కూడా మనం ఒక బోర్న్ అగైన్ క్రిస్టియన్గా ఉన్నాం కాబట్టి, మనం ఒక చర్చ్లో ఉన్నామంటే మనం కూడా ఈ యొక్క 8 పాయింట్స్ని లేకుంటే 8 థీమ్స్ని మనం కూడా ఫుల్ఫిల్ చేసే వారికి మనం ఉండేట్లు మనం చూసుకోవాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క దేవుడు, సారీ మోజెస్ దేవుణ్ణి ఏ విధంగా అనుష్ఠానం చేస్తున్నాడు. ఇక 4 వెర్బ్స్ మనం తీసుకున్నాం కదా, ఫస్ట్ ఈ హార్డ్, ఈ రిమెంబర్డ్, ఈ సీన్ అండ్ ఈ నో. సో దేవుడు చూస్తున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే దేవుడు అన్నీ తెలుసు, మన సిచ్యువేషన్ తెలుసు, మనం ప్రేమ్ చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉంటూ ఉన్నాం. మన యొక్క ఎన్నో ఒక విషయం మీద ఎన్నోసార్లు మనం ప్రేమ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ప్రేమ్ చేస్తున్న 400 ఇయర్స్ తర్వాత ఆ యొక్క మొర దేవుని యొక్క చేరిందని మనం చూస్తాం. అలాగే మనం కూడా ప్రేమ్ చేస్తూ ఉంటాం. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద ఎన్నో టైమ్స్ అని ప్రేర్ చేస్తూ ఉన్నప్పుడు, మరి ఇక్కడ మోజెస్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూస్తున్నాం యాక్ట్స్ 7వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము ఇక్కడ మోజెస్ గురించి చెప్పండి. 23వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇస్రాయేల్ అని తన సపోర్ట్ను చూడవాలని బుద్ధి పుట్టింది. తర్వాత అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనిపించిన అతను చూసి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తును చంపి ప్రతీకారం చేసను, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ చేయించున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిన కానీ వారు గ్రహింపలేదు. అంటే హౌ హి నోస్, దేవుడు తన ద్వారాగా ఇస్రాయేలీకి రక్షణ కలిగజేస్తాడు అనే విషయం ఆ మోజెస్కి ఎట్లా తెలిసింది? ఇంతకుముందు మనం నిర్మాణం చేసిన మోజెస్తో గాడ్తో ఇంతకుముందు ఎన్కౌంటర్ జరగలేదు. హౌ హి నోస్. సో మన మోజెస్ మనం చూసినట్లయితే 3 నెలలప్పుడే ఒక 9 నెలలు వాళ్ళ యొక్క మదరు, వాళ్ళ యొక్క సిస్టర్ వదిలేసిందని మనం చూస్తాం. వదిలేసిన తర్వాత ఆ యొక్క 9 నెలలు జంప్ చెట్టు దగ్గర వదిలేసిన తర్వాత వాడు అక్క ఏం చేస్తుంది, చూస్తుంది ఏముందో, ఏం జరుగుతుంది అనేది చూస్తుంది. చూసిన తర్వాత మహారాణి వస్తుంది. మహారాణి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేసి చెప్తుంది. సో ఎవరిని తీసుకొస్తుంది అక్కడ చూసుకోవడానికి? వాళ్ళ తల్లినే తీసుకొస్తుంది. అవునా, వాళ్ళ తల్లినే తీసుకొస్తుంది. అంటే వాళ్ళ తల్లి వదిలేసింది, కానీ అక్కడ గమ్మత్ ఏంటంటే వాళ్ళ అక్కల్ని మళ్ళీ ఆ తల్లినే తీసుకొచ్చి
పాలు మరిసేంత వరకు ఆ యొక్క మోజెస్ వాళ్ళ మమ్మీ దగ్గర పెరిగినట్టు మనం చూస్తాం. పాలు మరిసేంత వరకు అంటే అక్కడ చెప్పబడలేదు, ఒక 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ అంటే ఆ 5 ఏళ్ళు ఆ తల్లి దగ్గర తను పెరిగినప్పుడు సో ఆ మదర్ చెప్పుకుండొచ్చు. సో మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే సర్వసృష్టికర్త, ఆ దేవుడే మనల్ని రక్షించేవాడు, ఒక రక్షణకర్త అనేది ఆ యొక్క తల్లి ఆ మోజెస్తో చెప్పుకుండొచ్చు. అందువల్ల ఆ యొక్క దేవుని యొక్క ప్రాముఖ్యత తెలుసు. మరి దేవుని యొక్క ప్రాముఖ్యత తెలిసింది, తనే రక్షణ దయచేస్తాడని ఇస్రాయల్కి మరి తనకు తెలుసు. మరి తెలిసినంత మాత్రం మళ్ళీ వెళ్ళి ఒకరు చంపేస్తాడా? మరి దేవుడు తెలుసు కదా, తనే ఒక రక్షణకర్తని నన్ను యూజ్ చేసుకుంటాడని చెప్తున్నాడు అని చెప్పాడు కదా. మరి వెంటనే వెళ్తే ఒక అయుక్తిని చంపేస్తాడు. అంటే దేవుడు రక్షణకర్తగా దేవుడు చెప్పేస్తే తను వెళ్ళేసి చంపేస్తాడా? మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక్కడ ఒక రక్షణకర్త, ఒక రక్షణకర్త ఎవరైనా అంటే వెళ్ళి చంపేస్తాడా? దేవుడితో సంబంధంగా ఉన్న వ్యక్తి, దేవుని తెలుసుకున్న వ్యక్తి చంపేస్తాడంటే సో అక్కడ ఏంటంటే దేవుడితో దేవుడు తెలుసు, దేవుడు తనకు వాంటూ కొడుతున్నాడు అనేది తెలుసు. కానీ ఈ డజన్ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, తనకు తెలుసు, మనకి ఎంతోమంది తెలుసు, అన్నిలు కూడా తెలుసు, దేవుడు అంటే ఎవరు తెలుసు, కానీ ది డజన్ హ్యావ్ ఎనీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద గాడ్. ఆ పర్సన్షిప్ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల అక్కడ ఒక ఐగుప్తుని ఒక అన్యాయంగా అంటే తన ఓన్ ప్లాన్తో ఐగుప్తుల్ని రక్షణలోకి నడిపిద్దామనేసి తన ఓన్గా అనుకున్నాడు. ఒక కన్సర్న్ ఉంది తనకు కూడా, మోసెస్ కూడా ఒక కన్సర్న్ ఉంది, తన ప్రజలు ఆ యొక్క పొరుగులో అలాడుతున్నారు లేకుంటే అన్యాయంగా బయలుపోతున్నారు, నేను వాళ్ళని రక్షించాలి, దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాళ్ళని రక్షించాడు అనేది తనకు ఉంది. కానీ దేవుడితో పర్సనల్ రిలేషన్షిప్ అనేది తనకు లేకపోవడం వల్ల అక్కడ ఒక ఐగుప్తుని చంపినట్లుగా మనం చూస్తాం. సో అందుకోసమే దేవుడు అక్కడ మోసెస్కి తన్ని ఒక ఎక్విప్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే తన మిషన్కి అక్కడ ఎక్విప్ చేస్తున్నట్టుగా దేవుడు తొందరగా చేయాలనుకున్నాడు. కానీ తను చేసిన ఆ యొక్క మిస్టేక్ని బట్టి ఎక్కడ వెళ్ళిపోయాడు మోసెస్? మరలా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది మరలా జనాల్లోకి రావడానికి? 40 ఇయర్స్. అంటే 40 ఇయర్స్ ఆ యొక్క అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళి సో ఆ యొక్క మందలను కావచ్చాడు, గొర్రెలను కావచ్చాడు, మేకలను కావచ్చాడు. అక్కడ దేవుడు ఎక్విప్ చేసినట్లుగా దేవుడికి మోసెస్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే మందులు కాయటం లేకుంటే గొర్రెలు కాయటం లేకుంటే మేకలు కాయటం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఎందుకంటే అవి ఒక జంతువులు కాబట్టి అవి ఏం చెప్పలేవు. లేకుంటే పలాంటి టైంలో ఒక మేక ఏనాది లేకుంటే దానికి కావాల్సిన ఆహారం కావాలంటే అవి చెప్పలేవు. కానీ అది అక్కడికి వెళ్ళి అది ఒక ఓర్పు నేర్చుకున్నాడు లేకుంటే అన్ని నేర్చుకొని మరలా ఇక్కడ వచ్చాడు. ఇక్కడ దేవుడితో మనం ఒక ఎన్కౌంటర్ని మనం చూస్తూ ఉంటాం. సో అదేవిధంగా సో ఇది ఈ యొక్క ఎక్సైడెస్ లో మనం చూసినట్లయితే ఇక్కడ రియల్ హీరో ఎవరు? ఒక మోసెస్ లేకుంటే దేవుడా? హూ ఇస్ ద రియల్ హీరో? సో ఆటోమేటిక్గా దేవుడే. సో దేవుడే అక్కడ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాడు వాళ్ళని బయటికి తీసుకురావడం. సో తనకి దేవుడికి కొంతమంది కావాలి ఆ యొక్క మిషన్ని ఫుల్ఫిల్ చేయడానికి. నువ్వు ఆదాముని లేకుంటే మనుషుల్ని దేవుడు సృష్టించిన, లేకుంటే అబ్రహాముని ఆ యొక్క కానాన్ దేశానికి పంపించిన, లేకుంటే దాని తర్వాత సామ్యూయేలుని కావచ్చు, లేకుంటే దేవుడిని కావచ్చు, లేకుంటే పౌలుని కావచ్చు, లేకుంటే ఎంతో మంది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం, స్పెసిఫిక్ పర్పస్ కోసం. ఓకే, సో ఇక్కడ ఇనిషియేటివ్ అనేది మనం చూస్తాము. ఇక్కడ రియల్గా దేవుడే ఒక హీరోగా లేకుంటే ఎక్సాడెస్లో ఒక ఒక కర్తగా ఉండేసి మనం నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క చిన్న మిస్టేక్ని బట్టి పౌలు ఆ యొక్క మోజెస్ ఆ యొక్క ఈ ఎవే ఫ్రమ్ ద గాడ్ అనేది మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి ఎక్సోడస్ 2:11-15 వరకు, ఎక్సోడస్ 2:11-15. మొదటి దాని పేరు ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను.
అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వారి కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండేవి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకునుచున్నావా అనెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే దాన్ని పని బట్టి మరి మోజెస్ ఏమేమి ప్రంత కావాలనేది మనం చూసుకున్నాం. సో మోజెస్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మనం అంటే తన ఓన్గా ట్రై చేయాలనుకున్నాడు, తన ఓన్గా ఆ యొక్క ఇజ్రాయేలీట్స్ని రక్షించాలనుకున్నాడు. కానీ ఇక్కడ జాన్ ఒకసారి చూడండి, జాన్ 5:19, జాన్ 20:21, 5:19, 20:21 మన ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే, సో ఏదైతే మన దేవుడు చెప్పాడు యేసుక్రీస్తునే సరే, సో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ట్రై చేశాడు, కానీ తన ఓన్గా ఇక్కడ తన ఓన్ విల్ అనేది మనం లేదని చూస్తాం. సో ఇక్కడ తన ఓన్గా ట్రై చేయడం వల్ల ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, మోజెస్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యి తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం వల్ల ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క మిషనరీ టాస్క్ అనేది 40 ఇయర్స్ ఎక్స్టెండ్ అయినట్టుగా మనం చూస్తాం. మళ్ళీ తిరిగి వచ్చే వరకు 40 ఇయర్స్ ఆ యొక్క అరణ్యంలో ఉండి దాని తర్వాత దేవుని యొక్క ఆ యొక్క ఎన్కౌంటర్ విత్ గాడ్ అనేది మనం చూస్తాం ఇక్కడ. సో ఒకసారి యాక్స్ 7:22-29 ఒకసారి చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరుని చూడవలెనన్న బుద్ధి పుట్టెను. సో ఇక్కడ చూస్తే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉన్నాడు. ఇక్కడ అదే చూసుకున్నట్లయితే ఒకసారి లెవికాను మ్యాప్ వద్దాం. ఒకసారి 3:19 నుంచి చూస్తే 11 నుంచి, అందుకు మోషే నేను ఫరియోదుకు వెళ్ళుటకును ఇస్రాయేలును ఐగుప్తులను తోడుకుని వచ్చేటకు ఎంతటి వాడునని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైను, నేను నిన్ను పంపుతున్నది మీకు చూసిన నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదు. ఇక్కడ మనం చూస్తున్న మోజెస్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే నాకు మాట మాంద్యం కలగలవాడిని, నేను ఏం మాట్లాడలేను, నీకు నత్తి కలవాడిని అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి అపొస్తలుల కార్యములు చూసుకున్నట్లయితే ఆయన మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును కారులేందును ప్రవీణుడై ఉన్నాడు. అక్కడ అంటే మరి ఏది మనం కరెక్ట్ అనుకోవాలి, అక్కడ మోజెస్ చెప్పిన కరెక్టా లేదండి ఇది కరెక్టా? అంటే అక్కడ మోజెస్ మరి అభివృద్ధి చెప్పినట్టుగా మనం నాకైతే అనిపించింది అనుకుంటున్నాను. సో అక్కడ చూస్తే ఇక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అంటే ఆ యొక్క టాస్క్ నుంచి తనకి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నట్టుగా చూస్తున్నాం. సో అందువల్ల దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? అహరోను తీసుకొచ్చాడు. మంచిగా అహరోను నీ ద్వారా మాట్లాడతాడు, నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో దాన్ని చెప్తాననేసి దేవుడు, అంటే దేవుడు కూడా ఒక మిషనరీగా ఒక మిషనరీ టాస్క్లోకి మనం ఇన్వాల్వ్ చేయాలంటే మనము రెడీగా ఉంటే దేవుడు ఆ యొక్క ఏదైతే తను ఆ యొక్క మహిమ లేకుండా ఆ యొక్క అదంతా కూడా నీకే దక్కుతుంది. అలా కాకుండా నువ్వు కుండి చాకులు ఏవి కూడా చెప్పావంటే దేవుడు ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ చేస్తాడనేసి దేవుడు ఈ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, దేవుడు తెలుసు, నీ సిచ్యువేషన్ తెలుసు, మన సిచ్యువేషన్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ అక్కడ ఏంటంటే తప్పించుకోవడానికి ఒక అబద్ధ ఆహారాన్ని తీసుకొచ్చి ఆహారాన్ని తనతో పాటు ఆ యొక్క పరిచర్యలు ఆ యొక్క మిషనరీలు ఇన్వాల్వ్ చేసినట్టు మనం చూస్తాం. సో ఫైనల్గా మనం చూసినట్టే సో ఇక్కడ 3:1 మనం చూసినట్టే ఎక్సోడస్ నిర్మకాండం 3:1 చూసుకున్నట్లయితే దేవుడిని, సో తనకి
ఆయొక్క నేను ఆ యొక్క పనికి తగిన వాడిని కాను అని మోసెస్ అన్నప్పుడు దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు, ట్రైనప్ చేస్తున్నాడు, 3 రోజులు అరణ్యానికి పంపించాడు. లేకుంటే అక్కడ దేవుడు ఎన్నో నేర్పించాడు, ఎన్నో నేర్పించి దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు. తనకు తగిన విధంగా మరల్చుకునే విధంగా గాడ్ ట్రైనప్ గా చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇక ఒకసారి ఫైనల్గా యాక్స్ యాక్స్ 30-35 వరకు చదువు, 7వ అధ్యాయం 30-35. యాక్స్ 7th chapter. నలుపది ఏండైన పెంపట సీనాయి పర్వతారణ్యమందు ఒక పదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుబడి మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరగా రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థవను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నిన్నిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పలిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఆ యొక్క సిచ్యువేషన్లో మరి ఒక ఐగుప్తుని చంపినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అంటారనమాట, నీ నువ్వెవరివి మాతో చెప్పడానికి, నువ్వెవరివి, నువ్వు అతను అధికారిలో లేకుండా నువ్వేమైనా ఒక విమోచకుడిగా మాకు చెప్పడానికి అనేసి గెంటేసినప్పుడు దేవుడు తనకు తగిన విధంగా ఎక్విప్ చేసుకొని తనని ట్రైన్అప్ చేసుకొని మరలా మోజెస్ని అక్కడ వాళ్ళ మీద ఒక అధికారిగా ఒక కీపర్గా నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. సో ఏ మిషనరీ గాడ్, సో తను ఏదైనా చేయాలనుకుంటే తన పనిలో సో ఇన్వాల్వ్ చేయడానికి, సో ఆ మిషనరీ గాడ్ ఒక తనతో పాటు వర్క్ చేయడానికి, తనతో కూడా వర్క్ చేయడానికి కొంతమంది కావాలి. మోజెస్ లాగా మరి మనం ఆ యొక్క వర్క్స్ని దేవుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నీ పేరు ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసు, చూస్తూ ఉన్నాడు, నీ ప్రేయర్స్ వింటూ ఉన్నాడు. నువ్వు దేన్ని బట్టి ఏ టాస్క్ గురించి నువ్వు ప్రేయర్ చేస్తావో తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా నీకు సమాధానం రాకపోవచ్చు. కానీ ఇక్కడ 400 ఇయర్స్ తర్వాత వారి యొక్క మొదట దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మనం ప్రార్థిస్తూ ఉంటాం. లేకుంటే నాకు ఈ యొక్క వేదన ఉంది, లేకపోతే ఈ బాధ ఉంది, ఇది ఉంది, తీరట్లేదు, దేవుడు ఏమంటే రెస్పాండ్ కాకపోవచ్చు. కానీ తన యొక్క వాగ్దానం ప్రకారంగా, ఎందుకంటే మనం అబ్రహాం సంతానంగా మనం వచ్చాం కాబట్టి దేవుడు అబ్రహాంతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి హెల్ప్ చేసేవాడిగా, మన ప్రార్థన ఉండేవాడిగా, మన ప్రార్థన ఎందుకు లక్ష్య పెట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. సో ఒకవేళ నీకు ఏదైనా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, మరి దేవుడితో నువ్వు ఎన్కౌంటర్ అయినప్పుడు, మరి నీకు ఆ యొక్క సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు దాన్ని తగినట్టు విధంగా నువ్వు లేకపోయినప్పటికీ కానీ దేవుడు నిన్ను తయారు చేస్తాడు, ఎక్కువ చేస్తాడు. అదేవిధంగా ఎవరైతే నిన్ను ధృవీకరించారో, ఎవరైతే నువ్వు కాదు, నీకు ఆ క్యాపబిలిటీ లేదు అనేసి నేను అంటూ ఉంటారు, కానీ అలాంటి ప్రజల మధ్య మరల దేవుడు ఒక తీర్పుగా, ఒక అధికారిగా, లేకపోతే ఒక రిడీమర్గా అక్కడ నియమించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సో మనం కూడా దేవుడు మన యొక్క మిషనరీ, మన ఇంతకుముందు చెప్తున్నట్టుగా మరి కనపడని పౌరులు ఇంతకుముందు మాట్లాడినట్టు అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు కనపడని దేవుడు, అంటే కనపడని దేవుడు వాళ్ళ చీకట్లో వెతుకుతున్నప్పుడు వారికి మనమే ఒక ఎవిడెన్స్గా దేవుడు ఉండాలని, దేవుడు నువ్వే ఒక నీలోనే దేవుడిని చూపించాలని మనం చెప్తున్నాము. అలాగే మరి ఇక్కడ ఒక మిషనరీగా, సో అలాగే నువ్వు నిలబడినప్పుడు ఆ మిషనరీ వర్క్ అనేది లేకపోతే నీ ద్వారాగా దేవుడు తను చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎందుకంటే ఆయన సర్వత్రయమే సర్వస్ అన్నీ తెలుసు. కానీ దేవుడు మన ద్వారాగా, ఎందుకంటే హీఈస్ ప్యాషన్ అబౌట్ హిస్ గ్లోరీ, హిస్ నేమ్, హిస్ క్యారెక్టర్. సో తన మహిమను తన మనకు చూపించాలని మన ద్వారా వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ యొక్క పిలుపు తగిన విధంగా మరి దేవుడు మరి ఈరోజు మనకి మన యొక్క ప్రార్థనలు ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు ఒక
ఒక రిడీమర్గా మన యొక్క లైఫ్ ఉండి మరి దేవుడు మనకి హెల్ప్ చేస్తాడనేసి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నా ఎట్లున్నా ఎన్నో సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నా సరే దాన్ని మనం ప్రార్థన చేస్తూ మనం ఏంటంటే మనం ప్రార్థన చేస్తూ ఆయన మన యొక్క పితృత్వం చేసిన వాగ్దానం ఎప్పుడు ఆ యొక్క ప్రేరులో మనం జ్ఞానం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏదో ఒక రోజులో తన యొక్క సంకల్పాన్ని బట్టి మరి 5:29 మనం ఒక అబ్రహాం పిల్లలుగా మనం వచ్చాం కాబట్టి దేవుడు మనకి ఆ యొక్క నెరవేరుస్తాడు, ఆ యొక్క ఎష్యూరెన్స్ అనేది దేవుడు మనకి ఇస్తాడు అనేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. థ్యాంక్ యూ. మోక్ష జీవితం ద్వారా మనతో వాక్యం నుండి మాట్లాడిన సహోదరుడు ప్రసాద్కి మన సభ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. The take home.